కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో వ్యవహరించి తమకు తోచిన విధంగా సహాయం చేయాలని రాష్ట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్లో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం మంత్రి బాలినేని సొంత నిధులతో ఏర్పాటు చేసిన బాలినేని కోవిడ్ కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పేద ప్రజలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక తన వంతు సహాయంగా 50 లక్షల రూపాయల నిధులతో బాలినేని కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి బాలినేని తెలిపారు. 80 పడకలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఆక్సిజన్తో పాటు రోగికి అవసరమైన అన్ని వసతులుంటాయని తెలిపారు. రాష్టంలో కరోనా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని అన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రఘురామకృష్ణరాజు గారు గారంటూ కూడా నాకు అసహ్యంగా ఉంది. అంటే నా సంస్కృతి కాబట్టి అటు మాట్లాడి ఉండొచ్చు, కానీ అంత ఎదవ ఇంకెవడూ లేడు ప్రపంచంలో. ఒక ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మరి 2 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీని విమర్శించటం, ముఖ్యమంత్రి గారిని విమర్శించటం, ఎందులో అసలు ఏమీ కారణం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడటం పద్ధతి కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఓర్పు ఉంది కాబట్టి ఇన్ని రోజులు సహించారు. ప్రజలు తిరగబడి తంతారన్న భయంతో ముఖ్యమంత్రి గారు ముందుగానే ఎందుకైనా మంచిది లోపలేస్తే కొద్ది ప్రజలు శాంతిస్తారనే ఉద్దేశంతో లోపలేశారు అని చెప్తే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, పార్టీని మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాల మీదుగా విమర్శించి ప్రభుత్వాన్ని ఈరోజు కరోనా పరిస్థితుల్లో కరోనా విషయంలో దాని మీద కూడా మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతం చేస్తున్నటువంటి ఈ విద్రోహిని అరెస్ట్ చేయటం ఏమాత్రం తప్పు లేదు. తప్పకుండా ఇది ప్రజలు హర్షిస్తూ ఉన్నారు.